ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లీజును ప్రైవేట్ సంస్థలకు కట్టుపెట్టేందుకు దాదాపు ప్రక్రియను పూర్తి చేసింది. జెన్కోను నిర్లక్ష్యం చేసి నష్టాల సాకు చూపి అప్పనంగా ముట్టపెట్టి చెబుతున్న ప్రభుత్వం తీరును కార్మికులు, కృష్ణపట్నం చుట్టుపక్కల గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరు వద్ద సుమారు 1500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మెట్ మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళనుంది. 2006లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే నష్టాలను సాకు చూపి ఈ విద్యుత్ కేంద్రాన్ని 25 సంవత్సరాలు లీజుకు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో జెన్కో ఉద్యోగులు, కార్మికులు లీజును వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు. మూడో యూనిట్ కూడా అదుపులోకి రావడం, 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావడంతో మరికొందరికి ఉద్యోగాలు దొరుకుతాయని ఆశించిన స్థానికులు ఆనందం ఆవిరైపోయింది. విద్యుత్ ఉత్పత్తిలో సర్ ఛార్జీలను వ్యత్యాసాన్ని ప్రధాన కారణంగా చూపుతూ లీజుకు ఇచ్చేందుకు ప్రణాళికలు పూర్తి చేసింది ప్రభుత్వం. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుకు లీజుకు ఇస్తున్నట్లు కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోనూ ఉద్యోగులు, భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతమైంది. ఇంతలోనూ లీజు ప్రక్రియను అనుగుణంగా టెండర్లకు పిలుపునిచ్చింది ప్రభుత్వం. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉవ్వలెత్తు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడికి ఉద్యోగులు విధులు నిర్వహిస్తూనే ఉద్యమంలో పాల్గొంటూ నిరసన తెలియజేస్తున్నారు. వీరికి మద్దతుగా గతంలో విద్యుత్ కేంద్రం నెలకొల్పేందుకు తమ జీవనాధారమైన భూములను ముట్టజెప్పిన 4 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లనివ్వమంటూ ఉద్యమ బాట పడుతున్నారు. జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ దామోదరాయ సంజీవయ్య థర్మల్ విద్యుత్ స్టేషన్ని ప్రైవేట్ వాళ్ళకి 25 సంవత్సరాలు లీజ్ అనే పేరుతో జనవరి 21వ తేదీ కేబినెట్ తీర్మానం చేసింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా కాంట్రాక్ట్ కార్మికులు అందరమే 1400 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాము. ఈ 1400 మంది కాంట్రాక్ట్ కార్మికులని జనవరి 21వ తేదీ నుంచి ఇప్పుడు దాకా నిరసన కార్యక్రమాలు తెలియపరుస్తూ ఉన్నాము. మా ఉద్దేశం ఒకటే, ఈ ఏపీ జెన్కోని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పకుండా ఏపీ జెన్కోలోనే కొనసాగించాలని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అందరినీ కలిసాము, ప్రజా సంఘాలందరినీ కలిసాము, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యజమాని సంఘాలు, అన్ని సంఘాలు, అన్ని ఈ ట్రేడ్ యూనియన్లు, అన్ని ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు మాకు మద్దతు తెలిపినాయి, సపోర్ట్గా నిలబడ్డాయి. ఈ రోజు దాకా మేము నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తూ ఉన్నాం.
నాణ్యమైన కోళ్ళని తీసుకొచ్చి ప్లాంట్ ని ఎక్కడైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయో వాటిని సాల్వ్ చేసి ముందుకు నడిపించకుండా ఇయన్నీ సాల్వ్ చేయకుండా నాణ్యమైన కోళ్ళు తేకుండా 1600 మెగావాట్లు నడపకుండా మీరు నష్టాలు పాలు చేసి ఈ రోజు ఏందంటే రాంగ్ ఇంటిమేషన్ మేనేజ్మెంట్ కి తెలిపి పైస్థాయి మేనేజ్మెంట్ కి డైరెక్టర్ ఎండి గాని అదే విధంగా సీఎం లకు గాని తెలిపి వాళ్ళ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాంగ్ ఇంటిమేషన్ ఇచ్చారు ఇది కరెక్ట్ పద్ధతి కాదని కూడా మేము కొరడం జరిగింది ఇప్పుడు గాని ఈ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారు 5 మంది ఇంకనైనా మేల్కొని ఈ సమస్తని కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలా ఇది కూడా ఏందంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా గుర్తించకుండా ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ స్వార్థపూరితమైన విధానాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపేటప్పటికే వాళ్ళు కృష్ణపట్నం ప్లాంట్ విషయంలో ప్రభుత్వ వ్యవహారం ప్రజలకు మరింత భారాన్ని మిగులుస్తుందని ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం కొత్త సంస్థల ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు తీసుకురావడం చేతగాక ఉన్న సంస్థలను కూడా ప్రైవేటీకరణకు అప్పగిస్తుందని విమర్శిస్తున్నారు. కాల్చివేయడం దోచుకోవడం దోచివడంతో ప్రారంభించిన 3 సంవత్సరాల వైసీపీ ప్రయాణంలో ఏ విధంగా కూడా ప్రభుత్వ అభివృద్ధి పదంలో నడిచింది లేదు. గత 121 రోజుగా ఏపీ జెన్కో కార్మికులు ఇక్కడ ఏపీ జెన్కోని ప్రైవేటీకరణ చేయొద్దంటూ జరిగిన నిరసనలకి జనసేన పార్టీ తరఫున ఈరోజు మద్దతు తెలపడానికి వచ్చాం. దీన్ని ప్రైవేటీకరణకి ఎందుకు పూనుకుంటున్నారని నేను అడుగుతున్నాను. 21,000 కోట్ల ప్రజాధనంతో నిర్మించబడిన ఏపీ జెన్కోని నష్టాలు వాటిల్లుతున్నాయనే కారణంతో ఈరోజు ప్రైవేటైజేషన్ చేయాలనే నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పక్క రెండు పవర్ ప్లాంట్లు ప్రైవేట్ ప్లాంట్లు లాభాల్లో నడుస్తుంటే మన ప్రభుత్వ సంస్థ అయినా ఏపీ జెన్కో నష్టాలు ఏ విధంగా నడుపుతుందో పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. నాణ్యమైన బొగ్గు సప్లై చేసే అనతి కాలంలో మేము లాభాల బాటలో ప్రయాణించగలం అనే ఎంప్లాయీస్ మాటన పెడచెవున పెట్టి వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ దురాశ 9 లక్షల బొగ్గు 9 లక్షల టన్నులు అరవింద వాళ్ళకి సంబంధించి నాలెడ్జ్ కంపెనీ ద్వారా మట్టి మశానం పోలేదు. కంపెనీకి 700 కోట్లు నష్టం వచ్చింది. ఇక్కడ కూడా ఉద్యోగస్తుల విషయంలో కూడా మీరు పక్షపాతం చూపిస్తున్నారు. పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళకి జీవో ఇచ్చేసి 39 మందిని పర్మనెంట్ చేశారు. ఇక్కడ గ్రామాలు వదిలిపెట్టిపోయి నిర్వాసితులు వాళ్ళ కుటుంబాలు 7 సంవత్సరాల నుంచి వాళ్ళు టెంపరీగా ఉద్యోగాలు చేయాలి, వాళ్ళని మాత్రం పర్మనెంట్ చేయాలి. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. మీ చేతులారా దీన్ని ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ చూపించేసేసి ఇక్కడ మెయింటెనెన్స్ అంతా మీరు పేమెంట్లు కూడా ఇవ్వకుండా దుర్మార్గాలు చేసి దీన్ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. 25 సంవత్సరాలను అదానికి ఇస్తే ఈ ప్రాజెక్ట్ని గాలికి వదిలేసిందంటే ఆ తర్వాత ఎవడు బతుకుంటాడో ఎవడు సస్తాడో తుప్పు ఫ్యాక్టరీ తిరిగిస్తారు స్క్రాప్. మరోవైపు నేలటూరులో నిర్వహిస్తున్న గాయత్రి ఎన్సీపీ థర్మల్ ప్రాజెక్టులో 1 యూనిట్ విద్యుత్ 2.60 రూపాయలుగా ఉత్పత్తి అవుతుంది. ఏపీ జెన్కోలో మాత్రం 1 యూనిట్కు 3.90 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బొగ్గు దిగుమతులు ఇతర అంశాలు పవర్ ప్లాంట్కు నష్టాలు వస్తున్నాయని యాజమాన్యం చెబుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 1200 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు 330 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 25 సంవత్సరాల గడువుతో లీజుకి ఇవ్వాలని జనవరి 21న జరిగిన కేబినెట్ భేటీలో తీర్మానించింది. దానికి అనుగుణంగా జెన్కో అధికార ప్రక్రియ ప్రారంభించింది. అయితే ప్రభుత్వం పేరుకి లీజు అని చెప్తున్నప్పటికీ ప్రైవేటీకరణ చేస్తుందనే విమర్శలు కార్మికుల నుంచి వస్తున్నాయి. అంబానీ ఆదరణీయ భారతదేశాన్ని అబ్బాలి అబ్బాలి ఏపీ జెన్కో ప్రైవేటీకరణ అబ్బాలి.